ஹலோ சார். எவரம்மா? சுபான் நகர் அட்லகாదమ్మా. ఇప్పుడు రైతు భరోసా వైఎస్ఆర్ ఆసరా నాకు బడ్డాయని మీరు పేపర్లు ఇచ్చారు కదా మా ఇంట్లో. అది కొన్ని అది రైతు భరోసా ఇక్కడ లేస్తా సచివాలయంలో. కరెక్టేనమ్మా, నా పేరు మీద పాంప్లెంట్ ఇచ్చారు. రైతు భరోసా పడ్డది 48,000, వైఎస్ఆర్ ఆసరా 20,000 పడ్డది. 40-68,000 పడేయని ఇచ్చారు. మరి మీరు డబ్బులు పడకుండా ఈ ఫేక్ వ్యవహారం మీకు ఎందుకు చేస్తున్నారు? మీరు నాకు అర్థం కాల. లబ్ధిదారులు పైనుంచి అట్ట డబ్బులు పడకుండా డబ్బులు పడేయని అంతా మీరు దొంగ ప్రచారాలేనా మీ వైసీపీ వాళ్ళది? సచివాలయ సిబ్బంది అనయా, నీకు తెలియదా డబ్బులు పడకుండా డబ్బులు పడ్డాయని లబ్ధిదారులు పేరుస్తావా? సచివాలయ సిబ్బంది అంటే దేనికి సంబంధించిన వాడు? ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. డబ్బులు పడకుండా పడ్డాయని చెబుతావా ఏంది? ఏమ్మా సార్, నాకు కొంచెం వినపడదు సార్. నీకు వినపడదు, మాకేం కనపడదు. డబ్బులు పడకుండా డబ్బులు పడ్డాయని లబ్ధిదారుల లిస్టులో ఎందుకు పెట్టావో చెప్పు నాకు ఒకసారి. మీ మీ సచివాలయంలో ఎవరో వాళ్ళు వాళ్ళ నెంబర్ నాకు పెట్టలేకపోతే. ఇది సచివాలయంలో ఉంటారు సార్ వాళ్ళు, మార్కెట్ యార్డ్లోనే ఉంటారు సార్. మరి మార్కెట్ యార్డ్లో అట్లా కాదమ్మా, మార్కెట్ యార్డ్ ద్వారా మాకు ఇవ్వాలి. సుభాన్ నగర్ ఏంది వార్డు సచివాలయం నుంచి మాకు వచ్చిన పాంప్లెంట్లు, మాకు లబ్ధిదారుల లిస్టులో డబ్బులు పడకుండా లబ్ధిదారులు ఎట్లా అవుతాము చెప్పు ఒకసారి నువ్వు. మాకు రేషన్ కార్డే తీసుకుంటే మా లబ్ధి మాకు 68,000 వచ్చినాయని ఎట్టిచ్చారు అబ్బాయి మీకు పాంప్లెట్? మరి ఎట్టిచ్చారు? మిస్టేక్ ఏంది? పాంప్లెంట్ ఇచ్చి మిస్టేక్ ఏందమ్మా? మీ గవర్నమెంట్ మొత్తం ఫేక్ గవర్నమెంటేనా? వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి మొత్తం అంటే డబ్బులు ఇవ్వకుండా దోసుకోవటమేనా మీ పని? మీకు ఆ దోసుకొని ఇట్లా ఊరక ఫేక్ కాగితాలు ఇవ్వమని చెప్పాడు మిమ్మల్ని?